నిరుద్యోగులు యువకుల మద్దతుతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వచ్చు ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేస్తున్నట్లు ఎన్ఆర్ఐ డాక్టర్ గోలి మోహన్ తెలిపారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన టికెట్ రాకపోయినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. దొరల కనుసన్నలోనే ఈ ప్రాంతం రాజకీయాలు కొనసాగుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ స్థానికులను పరిగణలోకి తీసుకోకుండా స్థానికేతర అభ్యర్థిని ప్రకటించడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో ఉన్నారని చెప్పారు. ఇక వేములవాడలో ఆయన సభ ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. వేములవాడ ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. వేములవాడ నియోజకవర్గంలో 120 గ్రామాల నాయకులు, ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో వేములవాడకు వచ్చి నాకు రాబోయే రోజుల్లో నా కార్యాచరణకు మరియు భవిష్యత్ కార్యాచరణకి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి మీ వాళ్ళందరూ కూడా నాకు మద్దతు తెలుపుతూ అన్నా మీరు ముందుకు నడవండి, మీరు ముందుకు నడిస్తే మేముంటామని ఎంతోమంది యువకులు నన్ను కోరడం జరిగింది. మొన్న బీఆర్ఎస్ ప్రకటించినటువంటి 115 లిస్టుల్లో నా పేరు లేకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రజలు ఎంతో నిరాశ చెంది నన్ను దూరం చేయాలన్నటువంటి ఒక